టీమిండియా T20 సిరీస్ లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గయానా వేదికగా భారత్ తో జరిగిన రెండో T20లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంలో ఆ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులకు వచ్చిన పూరన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 6 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఇక ఈ రోజు జరిగే మూడో T20లోను మరోసారి తన ప్రదర్శనతోనే గెలిపించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని భావిస్తున్న నికోలస్ పూరన్ కు ఇంతలోనే ఐసీసీ ఓ భారీ షాక్ ఇచ్చింది. అంపైర్ల నిర్ణయాన్ని విమర్శించడంతో 11-1 నేరం ప్రకారం అతనికి మ్యాచ్ ఫీజులో 15% కోత విధించారు. అలాగే ఓ డిమోరిట్ పాయింట్ ను కూడా విధించారు. అర్షదీప్ సింగ్ వేసిన 2వ ఓవర్లో నికోలస్ పూరన్ ను ఎంపైర్లు ఎల్బీగా ప్రకటించారు. అయితే దాన్ని తప్పు పట్టిన పూరన్ రివ్యూ తీసుకుని అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సందర్భంగానే ఆవేశానికి లోనైన నికోలస్ పూరన్ ఎంపైర్లను దూషించాడు. దీంతో మ్యాచ్ అనంతరం పూరన్ పై ఎంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో అతని మ్యాచ్ ఫీజులోంచి 15% కోత విధించడంతో పాటు ఓ డిమోరిట్ పాయింట్ ను కూడా విధించారు. కాగా ఈ రోజు భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 మ్యాచ్ జరగనుంది. గత 2వ మ్యాచ్ జరిగిన గయానాలోని నేషనల్ స్టేడియంలోనే ఈ 3వ T20 మ్యాచ్ జరగనుంది.